నా టెక్నీషియన్స్, నా టెక్నీషియన్స్ గురించి వస్తే ఇళయరాజా గారు సినిమా చూసేసారు, మీ అందరికంటే ముందు చూసిన వ్యక్తి ఇళయరాజా గారు, మనందరూ మీ అందరికంటే ముందు చూసిన వ్యక్తి ఇళయరాజా గారు. ఆయన ఒకటే మాట అన్నారు, గుణ ఇది అంతర్జాతీయ స్థాయి సినిమా, రాణి రుద్రమదేవి కళని అంతర్జాతీయ స్థాయిలో చూపించాలంటే దీనికి నేపథ్య సంగీతం లండన్ లో చేద్దాం, లండన్ లో చేద్దాం అని రీ రికార్డింగ్ ని మన మొట్టమొదటిసారిగా మన తెలుగు సినిమా లండన్ లో రీ రికార్డింగ్ జరుపుకుంటుంది, అది మనందరికీ గర్వకారణం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 3 నెలలు శ్రమించారు, మొత్తం పాటలన్నీ ఆయనే రాశారు, 3 నెలలు ఆయన కాకతీయ చదువుతూ ఆల్రెడీ చదువున్నారు. మళ్ళీ మళ్ళీ చిన్నప్పుడే మళ్ళీ మళ్ళీ చిన్న చిన్నపిల్లలు స్టూడెంట్ లాగా పుస్తకాలు ఇన్ని పెట్టుకున్నారు టేబుల్ మీద. అన్ని గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, వీరభద్రుడు అందరి గురించి చెప్తూనే ఉన్నాడు ఆయన. మొత్తం 6 పాటలు సరిపోవు, ఆయన లిరిక్స్ గురించి పెట్టాలంటే 60 పాటలు పెట్టాలి, అంత గొప్పగా రాశారు ఆయన. ఇంకా పద్మశ్రీ తోట తరుణయ్య గారు, పద్మశ్రీ తోట తరుణయ్య గారు ఇదో ఇక్కడే తిరిగారు, ఇక్కడ ఈ శిలలో శిల్పాల మధ్య తిరిగారు ఆయన. తిరిగి ఆయన అలా ఎలా స్టడీ చేయలేదు, షాక్ అయిపోయారు ఆయన, ఏంటి 800 ఏళ్ల క్రితం ఇంత గొప్పగా శిలలు నిర్మించారే, దారం కూడా దారపు పోవు కూడా శిలలోంచి బయటకు వెళ్ళిపోతుందే, ఇది మనం సినిమా తీయగలవా, సినిమాలో మళ్ళీ సెట్ చేయగలవా, మళ్ళీ నిర్మించగలవా, నా వల్ల కావాలయన పద్మశ్రీ తోట తరుణి దీన్ని రీక్రియేట్ చేయడం ఎవరి తరం కాదన్నాడు ఆయన. స్టడీ చేసి స్టడీ చేసి ఎక్కడ ఎగ్జాగరేషన్ లేకుండా మళ్ళీ ఆయన 13వ శతాబ్దాన్ని రీక్రియేట్ చేశారు, అది మనం చూడొచ్చు. అలాగే శ్రీకర్ ప్రసాద్, శ్రీకర్ ప్రసాద్ 4 సార్లు నేషనల్ అవార్డు ఎందుకున్నా ఎడిటర్, ఆయన అద్భుతమైన ఎడిటింగ్ ని సినిమాకి ఇచ్చారు. అలాగే కాస్ట్యూమ్స్, నీతా లుల్లా డిజైన్ చేశారు. ఆవిడ ఒకటే మాట అన్నారు, జోధా అక్బర్ చేశాను నేను, జోధా అక్బర్ కథ కంటే కూడా రాణి రుద్రమదేవి కథ అద్భుతం, అద్భుతం. నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమా చేయడం. ఈ సినిమాకి మామూలు నగలు సరిపోవు, నిజమైన నగలు కావాలంది. అమ్మ నిజమైన నగలు ఎక్కడి నుంచి తెస్తావు, ఆల్రెడీ బడ్జెట్ పెరిగిపోతుంది, 5 కోట్లు అవుతాయి అన్నారు. అప్పుడు చెన్నై ఎన్ఐసి వాళ్ళు, చెన్నై ఎన్ఐసి ఆనంద్ గారు ఆయన వచ్చి మేము స్పాన్సర్ చేస్తాం అని నిజమైన నగలు 5 కోట్ల రూపాయల విలువైన నగలు ఈ సినిమాలో వాడడం జరిగింది. అలా నేతాలులాగా డిజైన్ చేస్తే వాటిని చక్కగా కుట్టి వాటిని కాస్ట్యూమ్స్ మన ముందుకు తీసుకొచ్చినట్టే సాయి కాస్ట్యూమ్ సాయి, ఈయన మన తెలుగువాడు. అలాగా తోట తరణి గారు అద్భుతమైన స్కెచ్ వేసి ఇది చేస్తే అవి ఆ శిల్పకళని మన కళ్ళ ముందు పెట్టిన వాడు జగన్నాథం మేస్త్రి. అలాగే తరణి గారి టీము రాజు.